శ్రీ నారాయణ రెడ్డి గారిని మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. అట్లనే రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా పెద్దలు నంద్యాల వరదరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా మనం ఎలక్షన్స్ లో మీ అందరి సహకారాలు ఉండాలా, ఏ విధంగా నేను ముందుకు పోవాలా, ఎందుకంటే ఇది ఏ విధంగా నాకు ఈ అవకాశం వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రతి వేదికలో చెప్తానే ఉన్నాను, నేను 2021లో జమ్లోడ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రజల్లో ఇదేం కర్మరా కానీ లేదా బాధురే బాధురు కార్యక్రమం కానీ లేకపోతే యువగలం చేయడం కానీ లేదంటే ప్రాజెక్టులపై ఇద్దుపేరి ఈ విధంగా ప్రతి విషయంలో మనం ఒక కార్యాచరణ వేసుకుని సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు సాగినాం. కానీ ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యం అయిన తర్వాత అక్కడికి బీజేపీ టికెట్ మా చిన్నానికి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని చూసి నేను ఏ విధంగా నియోజకవర్గంలో ఎవరు లేనప్పుడు ప్రాతినిధ్యం పోషిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించినానో ఆయన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గుర్తించినారు. దాంతో ఏ విధంగా జమ్మూ నియోజకవర్గం కానీ పొద్దుటూరు కానీ కమలాపురం మైదుకూరు కడప పులివెందుల ప్రతి ఒక్కరికి ఐవీఆర్ కాల్ ద్వారా భూపేష్ ఎంపీ అభ్యర్థి అయితే ఎట్లుంటుందని అడగడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి నాకు ఐవీఆర్ కాల్లో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే విధంగా మద్దతు తెలిపినారు. దాంతో భాగంగా పొద్దుటూరు నియోజకవర్గం కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్యాడర్ అంతా నాకు మద్దతు తెలిపినారు. మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువకుడిగా నాకు అవకాశం వచ్చింది, మీరందరూ నాకు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరూ అత్యధిక ఓట్లు వేసి వేయించాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అట్లనే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు రాసిమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 2వసారి ఇప్పుడు 2019 ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అహంకారం ఎక్కువ అయిపోయింది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, కానీ ఈరోజు ఆయన ప్రతి విషయంలో అహంకారిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ అఫిడవిట్ లో, ఆ రోజు ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన ఆస్తి ఏంది, ఈ రోజు ఆస్తి ఏంది, ఈ రోజు అతని మాటలు ఏంది, అతని పరిస్థితి ఏంది అనేది మీరందరూ గమనిస్తానే ఉన్నారు, పెద్దలందరూ కూడా చెప్తానే ఉన్నారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గురించి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి, దాదాపు 5-6 టర్మ్స్ ఎమ్మెల్యేగా వరదాల రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ రోజు కూడా రొద్దుటూరు వాసులకు పెద్ద ఆయన అని అందరు పిలుచుకుంటారు. అందరూ వరదాల రెడ్డి గారు అంటే ఒక గౌరవం, ఒక ఆప్యాయత అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చూడండి, 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏ విధంగా ఉన్నారు. దాదాపు 5-6 సార్లు మన వరదాల రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల్లోనే ఉంటూ ఇంత ఈరోజు ఇంత వయసు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి పెద్దలు నంద్యాల వరదరాజ రెడ్డి గారికి నాకు ఖచ్చితంగా మీ అందరి మద్దతు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆ రోజు స్టీల్ ప్లాంట్ 6 నెలల ముందు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తారా, దిగిపోయే ముందని చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసి తప్పు చేసి మాట్లాడారు. ఈ రోజు మీరు 2019లో 6 నెలలకే మీరు శంకుస్థాపన చేశారు. అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మళ్ళా 2022లో కూడా మళ్ళా మీరు శంకుస్థాపన చేశారు, జిందాల్ స్టీల్ ప్లాంట్ కు జాయింట్ వెంచర్ అన్నారు. ఇప్పుడు వరకు నిధులు కేటాయించడంలో కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఒక సైడు రైతులు, ఒక సైడు నిరుద్యోగ యువత, అట్లనే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు నేను సంక్షేమం చేస్తా అని చెప్తున్నాడు గొప్పలు.
ఒకరోజు ఒక సైడ్ సంక్షేమం అంటూనే బట్టలు నొక్కుతూనే ఇంకొక సైడ్ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, ఏ విధంగా పేద మధ్య తరగతి కుటుంబాల మీద భారం మోపుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి వర్గము ఈరోజు అన్యాయం గురైతండి. ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వాళ్ళందరికీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. 2024లో మనం ఏ విధంగా మన నాయకుని గెలిపించుకుంటే ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అందుతాయి, ఏ విధంగా యువగలంలో మనకు 20 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తా అని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మాట చెప్పడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4 వేలు పెంచిస్తామన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఖజానా ఖాళీ అయిపోయింది, ఇవ్వలేని పరిస్థితులలో ఈ రోజు వృద్ధులందరినీ ఏడిపిస్తూ వాళ్ళను వాళ్ళ క్షోభ ఎంత దారుణంగా ఉందంటే అంత. కాబట్టి ఒకవేళ మీరు ఈ 3 నెలలు కూడా 3 వేలు కూడా ఇవ్వలేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 నెలలు కలుపుకొని 1000 రూపాయలు కలుపుకొని మిగతా రోజులకు కూడా మిగతా నెలలకు కూడా ఆ డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఏందో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీరందరు గమనించండి, మళ్ళా చెప్తున్నాను, ఈరోజు కేసుల విషయంలో కాపాడుకోనికి ఒకరు ఇంకొకరు, ఈరోజు సొంత అక్కైన శర్మిలమ్మ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్తా ఉంది, ఈయన అక్యూజ్డ్ ఏ విధంగా పార్లమెంట్ చట్టసభలకు పంపిస్తారని చెప్పి సొంత అక్కనే ప్రశ్నిస్తా ఉంది. ఈ విధంగా ఒక సైడు అవినాష్ రెడ్డి గారు ఆయనను కలవాలంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులే చెప్తా ఉన్నారు, మేము పొద్దున 3 గంటలకు 4 గంటలకు పోయి కలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలకే అందుబాటులో లేని పక్షంలో సామాన్య ప్రజలకు ఈ రోజు ప్రతి ఒక్కరు ఓట్ వేసింటేనే ఈ రోజు మీ కుటుంబం 30-35 ఏళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మార్పు రావాలని కూడా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గట్టిగా మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఎంపీ అనేది ఆశామాష విషయం కాదు, కానీ ఈ రోజు సువర్ణ అవకాశం వచ్చింది, మనం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం గద్దె దించాలంటే మీ అందరి సహకారము మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి అయిన నేను భూపేష్కి మీరు అత్యధికంగా ఓట్లు వేసి వేయించి ఈరోజు మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. చివరిగా ఈరోజు ఏ కూటమి ఏ విధంగా మనం కలుసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ప్రజలు దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన గుంటు విప్పుతా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీల్చకూడదు, ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీలిస్తే అధికారులకు రావడం కష్టమని. కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆరోపణలు ఎటువంటి ఆరాధాలు లేని కేసులలో ఆయనను ఇబ్బంది పెట్టి దాదాపు 50 రోజులు ఆయనను జైల్లో పెట్టడం జరిగింది, అప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నేను అన్కండిషనల్ గా మద్దతు చెప్తున్నారని చెప్పి ఆ రోజు ఫస్ట్ తొలి అడుగు పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. కాబట్టి అదే విధంగా ఎప్పుడైతే మనం వికసిత భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ ప్రధానమంత్రిగా ఈరోజు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 5వ స్థానంలో పెట్టినారు. కాబట్టి ఈరోజు ఒక అరాచక పాలన ఒక ఎంత చెప్పినా తక్కువైన అరాచక పాలన చేస్తూ ప్రజా గొంతుకు ఎవరైనా వినిపిస్తే వాళ్ళందరినీ అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే జగన్మోహన్ రెడ్డిని మనం గద్దె దించాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరాలా, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే డిజిటల్ విధంగా మనం రేపు పోరాడాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక సైడు అంచెలంచెలుగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చిత్రపటంలో 5వ స్థానాన్ని తీసుకొని వచ్చినారు. ఏమి ఏ కారణాలు ఉన్నా కూడా మళ్ళా మనం ఎన్డీఏ కూటమిలో చేరి మనం అందరం ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి మన కూటమి ఏ విధంగా కలుసుకున్నాము, ఎవరి కోసం కలుసుకున్నాము, యువత భవిష్యత్తు కోసము, రైతుల భవిష్యత్తు కోసము, పేద మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో చేరినారు. చేరిన దగ్గర నుంచి మనకు ప్రతి నిత్యం ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు సంక్షేమం చేయాలా ఈ విధంగా అని ఆలోచన తప్ప వేరే నాయకుడు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజమైన నాయకుడు, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు అని మరొకసారి తెలియజేస్తున్నాను. రైతులను, నిరుద్యోగులను, పేద మధ్యతరగతి కుటుంబాలను, బీసీ
బీసీలను ప్రతి ఒక్కరిని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈరోజు మనం మే 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.